అక్క ఓకే ఎందుకు తీసుకో ప్రజలకి నవరత్నాలని చాలా రోజుల నుంచి జగనన్న నవరత్నాలు సంవత్సరం క్రితమే ప్రకటించడం జరిగింది. సంవత్సరం నుంచి కూడా నవరత్నాలని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాము. దాదాపు మేము పల్లెనిద్ర గారి రావాలి జగన్ కావాలి జగన్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. దానివల్ల ప్రజల్లోకి నవరత్నాలు బాగా తీసుకెళ్ళగలిగాము. ఇప్పుడు జగనన్న అంటే ప్రజలకి నమ్మకం, ఎందుకంటే ఒక మాట ఇచ్చాడంటే తప్పకుండా దాని మీద నిలబడతాడని. ఈ నవరత్నాలు కూడా జగనన్న తప్పకుండా బాగా చేసి చూపిస్తాడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలని అద్భుతంగా అందించి చూపించారు. అలాగే జగనన్న చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఈరోజు నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలని మళ్ళీ ముందు ముందు కూడా కనీ విని ఎరగము. అలాగే ప్రతి కుటుంబం కూడా పర్ క్యాపిట ఇన్కమ్ వైజ్ కూడా డెవలప్ అవ్వడానికి, అమ్మఒడి పథకం అయితే లిటరసీ రేట్ పెరగడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అద్భుతమైన పథకాలు పెట్టాడు జగనన్న. ప్రజలందరూ దీన్ని చూశారు. అలాగే వైఎస్ఆర్ చేయూత కానీ మహిళలకి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి 75,000 ఇస్తారని చెప్పాడు. ఇవన్నీ కూడా ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వీళ్ళని ఎప్పుడైతే మభ్యపెట్టిందో అప్పటి నుంచే కూడా చాలామంది యువత బాధలు పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జగనన్న వస్తూనే 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని మాట ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నవరత్నాల్లో పొందుపరచడం కానీ ప్రజలకు ఎంతో నచ్చింది. అలాగే ప్రతి 50 ఇళ్ళకి ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చెప్పడం కూడా నిజంగా ఎంతో హర్షణీయము. ప్రజలందరూ కూడా నవరత్నాలను ఆదరిస్తూ ఉన్నారు. ఇవే మాకు గెలుపు కారణాలు అవుతాయని ఆశిస్తున్నాను.